హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్ డిటెక్టివ్స్. ఈ వీడియోలో జావాస్క్రిప్ట్లో ఫంక్షన్ అంటే ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎంత వరకు చూడండి, మీకు ఈజీగా అనిస్తుంది. ఓకే, మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ లేదంటే బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ పైన కంపల్సరీ క్వశ్చన్ అడుతూ ఉంటాడు. అలాగే జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మరి ఇక్కడ వాట్ ఈజ్ మీన్ బై ఫంక్షన్? మనకు సి లాంగ్వేజ్లో, సి ప్లస్లో, జావాలో ఏ విధంగా అయితే ఫంక్షన్స్ ఉంటాయో సేమ్ వే జావాస్క్రిప్ట్లో కూడా ఫంక్షన్ ఉంటుంది. ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైనెడ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ కెన్ పర్ఫార్మ్ ఏ స్పెషల్ టాస్క్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మన డెఫినేషన్ కూడా చూద్దాం. A function is a piece of code that perform a specific task. Function definition ni manam enno ways lo cheppukochu. Idi oka way. So function means some piece of code which can perform a special task. Idi manaku already telusu. Functions vachesi two types of functions untayi. Okati built in function, second one vachesi user defined function. Built in function ante already create chesi pettundi. Ante JavaScript lo evaithe functions untayo avi manaku built in functions. బట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే మన ఓన్ క్రియేషన్. క్లియర్? ఇవి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. బిల్డింగ్ ఫంక్షన్ అంటే ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటాయి కాబట్టి వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫంక్షన్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. క్లియర్? అదే మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే మనమే ఓన్గా క్రియేట్ చేసుకోవడం, మన రిక్వైర్మెంట్ని మే చేసుకోవడం. అసలు ఫంక్షన్ అనేది మనం ఎందుకు క్రియేట్ చేయాలి, దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏమంటుండో ఒకసారి చూద్దాం. దిస్ అలౌస్ టు కన్వీనియంట్లీ కాల్ ది ఫంక్షన్ వెన్ ఎవర్ ఇట్స్ యాక్షన్ ఈస్ రిక్వైర్డ్. అంటే ఒక ఫంక్షన్లో మనం కోడ్ రాసి పెట్టుకున్నప్పుడు ఆ కోడ్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం కాల్ చేసుకోవచ్చు. ఇదే మనకు మెయిన్గా ఫంక్షన్ వల్ల అడ్వాంటేజ్. ఒక పీస్ ఆఫ్ కోడ్ మన ప్రోగ్రామింగ్లో అక్కడక్కడ మనకు అవసరం ఉంది అనుకోండి, మళ్ళీ మళ్ళీ మనం రాయాల్సి వస్తుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఫంక్షన్. ఒక ఫంక్షన్లో అకౌంట్ని రాసుకుంటే ఆ కోడ్ మనకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ప్లేస్లో ఆ ఫంక్షన్ని కాల్ చేసినట్లయితే ఆ కోడ్ అనేది అక్కడికి వచ్చేస్తుంది. దీనివల్ల మనకేంటి అంటే కోడ్ రెడ్యూస్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, కోడ్ రియూజబిలిటీ అవుతుంది. సో ఇలాంటివన్నీ మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి. క్లియర్? మరి ఇక్కడ ఫంక్షన్ని మనం జావాస్క్రిప్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? మనం సి లాంగ్వేజ్లో అయితే ఫస్ట్ డిక్లేర్ చేస్తాము, తర్వాత డెఫినేషన్ రాస్తాము, తర్వాత దానికి కాల్ చేస్తాము. బట్ జావాస్క్రిప్ట్లో డిక్లరేషన్ ఏముండదు, డిక్లరేషన్ డెఫినేషన్ ఎట్ ఏ టైంలో రాసేస్తాం. క్లియర్? దాన్ని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ డెఫినేషన్ చూడండి ఏం చేస్తున్నాడు. ఏ ఫంక్షన్ ఈజ్ డిక్లేర్డ్ యూజింగ్ ది ఫంక్షన్ కీవర్డ్. అంటే ఇక్కడ ఫంక్షన్ని మనం డిక్లేర్ చేయాలంటే రిటర్న్ టైప్ అనేది ఏమి యూజ్ చేయము, ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. క్లియర్? చూద్దాం మనం. నెక్స్ట్, ది ఫంక్షన్ డెఫినేషన్ ఈజ్ ఏ స్టేట్మెంట్ విచ్ డిస్క్రైబ్స్ ది ఫంక్షన్ లైక్ నేమ్ అనీ ఎనీ వాల్యూ. వాల్యూ అంటే ఆర్గ్యుమెంట్స్, అంటే రిక్వైర్మెంట్ బే చేసుకొని ఆర్గ్యుమెంట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం సింటాక్స్ చూసినట్లయితే ఫంక్షన్, ఫంక్షన్ నేమ్ విత్ ఇన్ పారెన్సిస్లో ఆర్గ్యుమెంట్స్, బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్, మధ్యలో లాజిక్, ఏదైతే కోడ్ ఉంటుందో దానికి సంబంధించిన కోడ్ అక్కడ రాస్తాం. అంటే ఇక్కడ ఫంక్షన్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్. జావాస్క్రిప్ట్లో ఫంక్షన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఫంక్షన్ అనే రిజర్వ్డ్ కీవర్డ్ని యూజ్ చేయాలి. ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఫంక్షన్ ఈ విధంగా మనం డిక్లరేషన్ చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఫంక్షన్, ఫంక్షన్ ఏమి వచ్చేసి నేను రోబోని తీసుకుంటున్నాను, మీ ఇష్టం వచ్చిన నేను తీసుకోవచ్చు, దానికి సంబంధించిన లాజిక్ ఈ విధంగా మనం ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవచ్చు. మరి ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా కాల్ అవుతుందంటే కాల్ అవ్వదు, మనం కాల్ చేయాలి. మనకి ఎక్కడైతే ఆ రిక్వైర్మెంట్ ఉందో, ఆ ఫంక్షన్లో ఉండే లాజిక్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ఫంక్షన్ అక్కడ మనం కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ చేస్తేనే అదే అక్కడికి ఇన్వోక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఫిట్ చేసి పెట్టినాం, ఆటోమేటిక్గా రన్ అవుతుందా ఫ్యాన్? తిరగదు, బటన్ వేస్తేనే తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యూబ్ లైట్ వెలగదు, బటన్ వేస్తేనే వెలుగుతుంది. సేమ్ వే ఒక ఫంక్షన్, ఒక ఫంక్షన్లో ఉండే డెఫినేషన్ అది రన్ అవ్వాలంటే దానికి కాల్ చేయాలి. కాల్ చేస్తేనే ఆ ఫంక్షన్ అనేది మనకి ఇన్వోక్ అవుతుంది. క్లియర్? మన కాలింగ్ ఎలా చేయాలి చూడండి. ఫంక్షన్ కాల్, వి కాల్ ఏ ఫంక్షన్ సింప్లీ బై స్పెసిఫైయింగ్ ఇట్స్ నేమ్ ఫాలోడ్ బై ఎ పారెంథెటికల్ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇఫ్ ఎనీ. అంటే ఆర్గ్యుమెంట్స్ ఏమైనా మనం ఫంక్షన్లో యూజ్ చేస్తే దానికి సంబంధించిన వాల్యూస్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? సింటాక్స్ చూడండి. సింటాక్స్ వచ్చేసి ఫంక్షన్ని విత్ ఇన్ పారెన్సిస్లో ఆర్గ్యుమెంట్ వాల్యూస్, ఒకవేళ మనం ఆర్గ్యుమెంట్స్ ఇస్తే దానికి సంబంధించిన వాల్యూస్ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దాం. ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ అక్కడ ఉంది. ఈ ఫంక్షన్ మనం కాల్ చేయాలంటే డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్, సింపుల్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉంటే దానికి సంబంధించిన వాల్యూని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. క్లియర్? ఈ విధంగా మనం ఫంక్షన్ని రాస్తాం. ఇంకొక డౌట్ ఏంటంటే ఈ ఫంక్షన్కి సంబంధించిన లాజిక్ని మనం ఎక్కడ రాయాలి?
అంటే జావా స్క్రిప్ట్లో మనం ప్రతిదీ స్క్రిప్ట్ ట్యాగ్లోనే రాస్తాం. ఈ ఫంక్షన్ని కూడా మనం స్క్రిప్ట్ ట్యాగ్లోనే రాయాలి. ఓకే, స్క్రిప్ట్ ట్యాగ్ చేసి మనం రాసేస్తాం. బట్ ఎక్కడ, హెడ్ సెక్షన్లో రాయాలనా బాడీ సెక్షన్లో రాయాలనా? అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి హెడ్ సెక్షన్లో అయినా మనం డిఫైన్ చేసుకోవచ్చు, లేదా బాడీ సెక్షన్లో అయినా డిఫైన్ చేసుకోవచ్చు. క్లియర్? అంటే ఫంక్షన్ని మనము హెడ్ సెక్షన్లో రాయొచ్చు, బాడీ సెక్షన్లో కూడా రాయొచ్చు. క్లియర్? మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ని బట్టి. ఈ విధంగా మనము డెఫినేషను, కాలింగ్ అయితే రాసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ HTML ట్యాగ్ ఓపెన్. నెక్స్ట్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో ఒకవేళ మీకు టైటిల్ కావాలంటే టైటిల్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ ఫంక్షన్ టైటిల్ క్లోజ్. నెక్స్ట్ హెడ్ సెక్షన్ క్లోజ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్. ఇప్పుడు చూడండి, బాడీ ట్యాగ్లో స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. నెక్స్ట్ ఫంక్షన్. ఇక డైరెక్ట్గా ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఫంక్షన్ నేమ్ యూజర్ డిపెండ్, మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసి రోబో అని తీసుకుంటా. మరి ఇందులో ఏం రాయాలనుకుంటున్నారు లాజిక్? ఆ లాజిక్ అంతా అందులో రాసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ డిస్ప్లే చేద్దాం. సో మన స్టేట్మెంట్ డిస్ప్లే చేయాలంటే జావా స్క్రిప్ట్లో డాక్యుమెంట్ డాట్ రైటర్ లైన్ యూజ్ చేస్తాం, లేదంటే అలర్ట్ బాక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైటర్ లైన్ రాస్తాను. డాక్యుమెంట్ డాట్ రైటర్ లైన్, ఇందులో ఒక చిన్న మెసేజ్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్ రెడీ. మరి దీన్ని కాల్ చేయాలి కదా, కాల్ చేస్తేనే ఫంక్షన్ ఇన్వోక్ అవుతుంది, లేకపోతే ఇన్వోక్ అవ్వదు. అదంతా సేఫ్ చూసినా అది అట్లనే ఉంటుంది, మనకు అవుట్పుట్ ఏమీ రాదు. దీన్ని మనం కాల్ చేస్తేనే ఇందులో ఏదైతే రాసామో ఆ లాజిక్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తాను. ఈ ఫంక్షన్ని నేను ఇక్కడ కాల్ చేస్తాను. కాల్ చేయాలంటే ఏం చేస్తాము, ఫంక్షన్ నేమ్తో డైరెక్ట్గా కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రోబో అనగానే కర్సర్ డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. ఇందులో ఏం రాసాము, డాక్యుమెంట్ టైటిల్ అని హాయ్ అని రాసినాం కాబట్టి మనకు హాయ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఈ ఫంక్షన్ని మనం ఎన్ని టైమ్స్ అన్నా కాల్ చేసుకోవచ్చు. క్లియర్? అన్లిమిటెడ్ టైమ్స్. ఎక్కడ కాల్ చేస్తే అక్కడ ఈ ఫంక్షన్లో ఉండే లాజిక్ అక్కడ ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. క్లియర్? ఇంకొకసారి కాల్ చేద్దాం, చూడండి. ఇంకోసారి కాల్ చేస్తున్నా, మళ్ళీ ఇక్కడికి వస్తుంది కట్ సార్. ఇది ఎగ్జిక్యూట్ వస్తుంది, ఇది ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. క్లియర్? ఆ విధంగా మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుపుకుంటూ పోతుంది. ఫైనల్ ఏం చేయాలి, స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్ క్లోజ్, HTML క్లోజ్. ఇంత సింపుల్. ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం హెడ్ సెక్షన్లో రాస్తే ఎలా రాస్తాం, హెడ్ సెక్షన్లో రాయాలన్నప్పుడు ఏం చేస్తామంటే చూడండి, స్క్రిప్ట్ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేసినాము, ఫంక్షన్ రాసినాము, స్క్రిప్ట్ ఇక్కడ క్లోజ్ చేసి ఇదంతా లాజిక్ని మనం హెడ్ సెక్షన్లో రాయాలి. బాడీ సెక్షన్లో మళ్ళీ స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి ఈ రోబో అనే ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. క్లియర్? మీకు కావాలంటే ఆ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రాజు చూపిస్తాను, మీరైతే నోట్ తీసుకొని క్లియర్ ఈ ప్రోగ్రామ్ రాసేసుకోండి. దాన్ని రిమూవ్ చేసి హెడ్ సెక్షన్లో ఎలా రాస్తాం దీన్ని చూద్దాం. ఇక్కడ వరకైతే సేమ్, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్, ఇక్కడ ఫంక్షన్ని డైరెక్ట్ రాసేస్తాం. ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ రోబో, నేమ్ వచ్చేసి డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ హాయ్ అనే ఒక మెసేజ్ అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ స్క్రిప్ట్ క్లోజ్, హెడ్ సెక్షన్ క్లోజ్. ఓకే, హెడ్ సెక్షన్ కంప్లీటెడ్. దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ బాడీ ట్యాగ్ ఓపెన్. మరి ఈ ఫంక్షన్ అనేది ఎందులో రాసినా మనం స్క్రిప్ట్ ట్యాగ్ రాసుకున్నాం, అంటే జావా స్క్రిప్ట్లో రాసుకున్నాం. మరి జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఏ లాజిక్ అయినా సరే స్క్రిప్ట్ ట్యాగ్లోనే రాయాలి. మరి ఫంక్షన్ కాలింగ్ కూడా జావా స్క్రిప్ట్కి సంబంధించినే కాబట్టి మళ్ళీ స్క్రిప్ట్ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేసి లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ ఇక్కడ మనం కాల్ చేయాలి. సో ఫంక్షన్ నేమ్ ఏం పెట్టుకున్నాం, ఇక్కడ రోబో అని పెట్టినాం. ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు, కాబట్టి డైరెక్ట్గా రోబో అని కాల్ చేస్తాం. సో మనకి విజిబిలిటీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు బాడీ సెక్షన్లో ఉంటుంది. సో కర్సర్ ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ రోబో అనగానే చెక్ చేస్తుంది నాకు సంబంధించిన డెఫినేషన్ ఎక్కడ ఉంది అని. బాడీ సెక్షన్లో అయితే లేదు కాబట్టి హెడ్ సెక్షన్లోకి వెళ్తుంది, హెడ్ సెక్షన్లో ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇక్కడికే వస్తుంది. మళ్ళీ ఒకసారి కాల్ చేస్తే మళ్ళీ కాల్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఎగ్జిక్యూషన్ చేసుకుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్. అట్లా మనకి ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రోగ్రామింగ్లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజు, బాడీ ట్యాగ్ క్లోజు,
HTML క్లోజ్. ఇంతే సింపుల్. ఈ విధంగా మనము ఫంక్షన్ని హెడ్ సెక్షన్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. క్లియర్? మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ ప్రోగ్రామ్ కూడా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుదాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.